ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్ లోనే ఉన్నా. లిటరల్లీ 1 కిలోమీటర్ రావడానికి నాకైతే 1.5 గంట పట్టింది. ఇంకా ఇక్కడ అన్నోళ్ళందరూ మీదకైతే వెళ్తున్నారు. ఇక్కడ పని అయితే ఏం జరగట్లే, బట్ ఇవి అడ్డం పెట్టేస్తున్నారు, గొడవ అయితే వేసుకుంటున్నారు. ఇది చూస్తున్నారా, వీళ్ళందరూ ఆ జీప్ మీదకైతే వెళ్ళారనమాట. సో ఇదేదో ఇష్యూ లాగే ఉంది. పోలీస్ జీప్ కూడా వచ్చేసింది ఇక్కడికి. సైరన్ విన్నారా, పోలీస్ జీప్ కూడా వచ్చింది. సో కార్ అయితే వెళ్ళిపోయింది, వీళ్ళు మాట్లాడారు కదా ఆ కార్ అయితే వెళ్ళిపోయింది. ఇంక వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారనమాట. బట్ ఫైనల్లీ అలో అయితే చేసేసారు మొత్తానికి. వీళ్ళు ఏంది పోవద్దని చెప్తున్నారు. ఒకప్పుడు నార్త్ సైడ్ రావాలంటే, ఎస్పెషల్లీ లేదా రావాలంటే, ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఫుడ్ కానీ స్టేకి కానీ అన్నిటికి చాలా ఇబ్బంది అయితే అయ్యేది. మన్స్ మన ఆంధ్ర తెలంగాణ దాటేసాము అంటే ఎక్కడ మనకు తెలుగు మాటలు వినిపించేవి కావు, ఎక్కడ మనకు తెలుగు ఫుడ్ అయితే దొరికేది కాదు. బట్ ఇప్పుడు చూసుకుంటే లదాఖ్లో అయితే ఏమి మనాలి అయితే మన వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే హోమ్ స్టేస్ తీసుకున్నారు అనమాట. మన వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రెజెంట్ నేను మనాలిలో అయితే ఉన్నాను. నరేంద్ర వచ్చేసి సో బ్యాక్ సైడ్ హోమ్ స్టే అయితే కనిపిస్తుంది కదా. హోమ్ స్టే, హాస్టల్, హోటల్ ఏదన్నా అనొచ్చు, అంత మందే అనమాట. ఇల్లు కూడా అని కూడా అనొచ్చు, ఇల్లు అని కూడా అనొచ్చు. సో నరేన్ బ్రో అయితే రీసెంట్ గా ఇక్కడ ఎన్ని ప్రాపర్టీస్ తీసుకున్నావు బ్రో? ఇప్పుడు 3 ప్రాపర్టీస్ తీసుకుని రన్ చేస్తున్నారు అనమాట. ఎస్పెషల్లీ ఫుడ్ ఏమేమి పెడుతున్నావు? అన్ని బ్రో, ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ, సాంబార్, పప్పు, అన్ని. సౌత్ ఫుడ్ అయితే తినొచ్చు. అండ్ ఆల్సో చాలా మంది తెలుగు వాళ్ళని అయితే మీరు ఇక్కడ మీట్ అవ్వచ్చు అనమాట. సో ప్రాపర్టీని అయితే లోపల చూసేద్దాము, ఎట్లుంది ఏంది అనేది. అండ్ ప్రైజెస్ కూడా మీకు అయితే చెప్తాను. సో రాత్రి నేను అటల్ టన్నెల్ దగ్గర క్యాంపింగ్ అయితే చేసా. అసలు ఇదే అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అనమాట. స్టేటస్ పెట్టి అటల్ టన్నెల్ దగ్గర ఉన్నట్టు వాట్సాప్లో మనోడు చూసి, బ్రో నేను మనాలిలో ఉన్నాను రారా అని చెప్పి 2:30కి ఫోన్ చేశాడు. నేను ఇంకా మార్నింగ్ 4 కల్లా ఇక్కడికి వచ్చేసా. సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. దా లోపలికి వెళ్ళి చూద్దాం మనోడు ప్రాపర్టీ ఎట్లుంటుందో చూపిస్తా. సో ఎంట్రన్స్ అదర కొట్టేసావు. ఇదంతా ఏంది, గార్డెనా? మొత్తం గార్డెన్. ఈ యాపిల్ చెట్లా? ఓకే ఓకే. ఇవన్నీ రోజా పూలు? 5 రకాల రోజులు. మనకి పెద్ద పని లేదు బ్రో రోజులతో. సో మన దగ్గర ఏ రూమ్లు ఉన్నాయి ఒకసారి రూమ్ చూపి. రూమ్ అయితే ఇదా? సో 2 or 3 పీపుల్ ఈజీగా ముగ్గురు సరిపోతారు. ఒకవేళ ఎక్స్ట్రా బెడ్ కావాలన్నా ఇస్తాం. ఇదిగో ఇక్కడే ఉన్నాయి రెడీగా. ఎంత బ్రో ఈ రూమ్? చాలా బాగుంది ఇది. 800 బ్రో. 800. దీంట్లో ఏమైనా ఇంక్లూడెడా? ఫుడ్ సెపరేట్. చాలా చాలా చీప్ నాకు తెలుసు. అసలు చాలా బెస్ట్ ప్రైస్ 800 అంటే. సో పర్ మంత్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. 20,000 ఇచ్చేస్తే లంచ్ డిన్నర్ 3 ఇచ్చేసి ఈడే ఉండొచ్చు అనమాట పర్ మంత్. వైఫై కూడా ఉందా? సో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. అయితే మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి ఇక్కడ. అక్కడ 2 ఉన్నాయి, ఇంకో ప్రాపర్టీలు 4 ఉన్నాయి. మొత్తం 3 ప్రాపర్టీస్ లో దగ్గర దగ్గర 10+ రూమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో టైప్ కూడా చేసుకున్నాం వేరే హోటల్స్ తో కూడా. ఓకే, ఒకవేళ ఇక్కడ ఫుల్ అయిపోతే బయట కూడా ఉంటుంది. అండ్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఉందా? సూపర్, డన్. అండ్ వీటిలన్నింటిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే వ్యూ పాయింట్. దా చూపించేద్దురా వ్యూ పాయింట్. సో ప్రాపర్టీ మొత్తానికి హైలైట్ అనమాట. బల్లే బట్ ఎవరో నరేన్ బ్రో ఇది మాత్రం. సో మన వాళ్ళు ఇక్కడ ఒకరు తింటున్నారు, ఒకరు ఫోన్ నొక్కుంటున్నారు. ఎప్పుడు ఉష్ణం ఉంటుంది అంటే ఈ టైంలో ఉందంటే ఇంకెప్పుడు ఉన్నట్టే. ఇంకా వింటర్స్ అయితే మంచి ఈ కొండలేం కనిపించేమో. సో సూపర్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. ప్రశాంత కుర్చీలు వేసుకొని హ్యాపీ చిల్ అవ్వచ్చు. రోజంతా కూసొచ్చేట అంత బాగుంది అనమాట ఈ వ్యూ అయితే. కంగ్రాట్స్ బ్రో, చాలా మంచి ప్రాపర్టీని తీసుకున్నాం. అండ్ మన నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నా, డిస్క్రిప్షన్లో ఉంటాయి. మన వాళ్ళు ఫోన్ చేస్తారు. కూపన్ కోడ్లు ఏమీ అవసరం లేదు, డిస్కౌంట్ ఎవరన్నా అడిగితే. సరేనా? సో చాలా బెస్ట్ ప్రైజెస్ బ్రో. 800 అంటే అసలు ఎవరు ఇయ్యలేరు ఇంత మంచి ప్రాపర్టీకి. చాలా మంచి ప్రైస్. సో మనోడిని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, ఎస్పెషల్ తెలుగు వాళ్ళు. సో ఒకవేళ గ్రూప్ వచ్చినా కూడా వాళ్ళకి సపరేట్ ఏం ఫుడ్ కావాలన్నా చేసిస్తావా? చెఫ్ కూడా ఉన్నాడు. చెఫ్ బ్రో చూపిద్దాం. కిచెన్ అన్నమాట బ్రో. నా సూప్ రెడీయా? సూప్ చేస్తున్నాడు. సూప్ ఆల్మోస్ట్ రెడీ. నా కోసం స్పెషల్ గా చేసి పెడుతున్నాడు అనమాట బ్రో. అయితే గుంటూరు నుంచి కదా? గుంటూరు మిర్చి అదర కొట్టేసావు ఇందాక. కారం కారం అదిరిపోయింది ఉప్మాలో. అయితే డన్ బ్రో. సూప్ అయిపోయిందా? డన్ డన్ డన్. సో అది గైస్ చూసారు కదా, ప్రాపర్టీ అయితే 365 డేస్ ఓపెన్ ఉంటుంది. మన అయితే కాంటాక్ట్ అవ్వండి ఎనీ టైమ్. అండ్ ప్యాకేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. ఫస్ట్ ఒకసారి ఫోన్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి, వచ్చేయండి కళ్ళు మూసుకొని. సరే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ స్టే. చాలా బాగుంది ప్రాపర్టీ అయితే. మన వాళ్ళు వస్తారు సరేనా? సరే బాయ్, నేను చండీగఢ్ స్టార్ట్ అయిపోతా ఇంకా. బాయ్ మరి. సో బయలుదేరడం ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయాను అనమాట. మనాలి సిటీ మొత్తం ట్రాఫిక్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది, మామూలుగా కాదు, టార్చరే ట్రాఫిక్తో అయితే. సో మనాలి ట్రాఫిక్ నుంచి బయటపడేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ టైం అయితే పట్టింది అనమాట. నేను 11:30కి బయలుదేరితే 12:46కి మనాలి సిటీ దాటా.
కులు వచ్చేసి కొంచెం ముందరైతే ఉంటది అండ్ చండీగఢ్. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తామని చెప్పలేదు కదా, చండీగఢ్ కి అయితే వెళ్తున్నాము. సో కులు మనాలి అని పిలుస్తారు కదా, కులు మనాలికి ఆల్మోస్ట్ 35-40 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటది. రెండు కలిసి అయితే ఉండవు, 30-35 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటాయి. అండ్ టువర్డ్స్ మనాలి నుంచి కులు వెళ్లే వైపు మనకి సైడ్ అయితే చాలా రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకునే వాళ్ళు చేసేయచ్చు. సో ఇటు సైడ్ అంతా కొండ కాడ మీకు ఇల్లులు కనిపిస్తున్నాయా, ఇదంతా వచ్చేసి కులు సిటీ అన్నమాట. చెప్పే కదా కులుకి మనాలికి ఒక 30-40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో కులు నుంచి మనాలికి ప్రీవియస్లీ రోడ్స్ అయితే చాలా భయంకరంగా ఉండేవి, బట్ ఇప్పుడు చాలా మంచి రోడ్స్ అయితే వేసారు. సో కొంచెం ముందరికి వెళ్ళాక షిమ్లా వస్తుంది. షిమ్లా కాడ కొంచెం తలకాయ నొప్పి అనమాట, రోడ్స్ అటు ఇటుగా ఉంటాయి. దాని తర్వాత షిమ్లా దాటిన తర్వాత చండీగఢ్కి మళ్ళీ రోడ్స్ బాగుంటాయి. సో ఆడతా పాడితే వెళ్ళిపోవచ్చు. ఈ రోజు మన లక్కీ ఏంటంటే ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. సో ప్రశాంతంగా నేను 65-70 స్పీడ్లో మంచిగా సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటూ చండీగఢ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ రోజు ఎటువంటి క్యాంపింగ్ అయితే చేయను, ఎందుకంటే రాత్రి క్యాంపింగ్ చేశాను కదా, 3 రోజుల నుంచి ఏ బట్టలతో ఉన్నా. సో ఈ రోజు చండీగఢ్లో మనం రూమ్ తీసేసుకున్నాము. చండీగఢ్లో రూమ్ లో స్టే చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత రేపు వచ్చేసి మనం టువర్డ్స్ రిషికేష్ సోన్ ప్రయాగ్ వైపు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. ఎందుకంటే మనం కేదార్నాథ్ వెళ్తున్నాము. సో కేదార్నాథ్ ట్రిప్ చేయాలంటే మనం సోన్ ప్రయాగ్ వరకు మన కార్ వేసుకొని అయితే వెళ్ళిపోవాలి. ఈ రోజు చండీగఢ్లో రెస్ట్ తీసేసుకొని వీలైనంత వరకు రేపు మార్నింగ్ ఎల్లీగా లేసి సోన్ ప్రయాగ్ వరకు అయితే స్టార్ట్ అవుదాం భయ్యా రిషికేష్. కేదార్నాథ్ అక్కడ వెళ్ళబోతున్నాం కదా, సో అప్పుడు మనకి క్యాంపింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది వన్స్ ఈ రోజు హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతే. సో ఎగ్జాక్ట్లీ మనాలి నుంచి చండీగఢ్ వచ్చేసి 300 కిలోమీటర్లు అయితే ఉంటుంది, 6.5 గంటల జర్నీ అన్నమాట. ఆల్రెడీ నేను ఒక 100 కిలోమీటర్ల వరకు అయితే వచ్చాను. ఇంక ఇక్కడ నుంచి 5 అవర్స్ జర్నీ టైం అయితే ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1:00 అయితే అవుతుంది. గూగుల్ తల్ వచ్చేసి 6:30 వెళ్తామని చెప్పి చూపిస్తుంది. ఈ టనల్ చూడండి, చూడడానికి ఎంత భయంకరంగా ఉందో. సో మొత్తం తొవ్వానైతే తొవ్వారు కానీ పూత పనులు జరగల. సో రాళ్ళు అయితే సైడ్కి అట్లాగే ఉన్నాయన్నమాట. రోడ్ వేసేసి దీంట్లోకి అలో చేసేసారు. మామూలుగా ఏంటంటే ఇదంతా పూత పని చేసి ఒక స్మూత్ ఫినిషింగ్ తీసుకొస్తారు, బట్ దీంట్లో అది ఇంకా తీసుకురాలే, వర్క్స్ ఆన్ ద గోలో ఉన్నట్టున్నాయి. బట్ ప్రెజెంట్ అయితే ఓపెన్ చేస్తారు. ఈ యొక్క టనల్ వల్ల మనకు ఆల్మోస్ట్ 1 అవర్ టైం అయితే మిగులుతుంది. ఈ రూట్లో చాలా వేస్తున్నారు టనల్స్ అయితే, ఇంకా 3.5 టనల్స్ ఆన్ ద గోలో ఉన్నాయి. కిట్నా ఆ ఏక్ తేదో. సో పీచ్ మిఠాయి అయితే తీసుకున్నాను అనమాట, 20 రూపాయలు ఒకటి వచ్చేసి. ఈ ట్రాఫిక్లో ఇంక పీచ్ మిఠాయి అన్నది ఇందో కూర్చోండి. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి షిమ్లా ముందర ఉన్నాను నేను. నా గెస్ట్ ప్రకారం అయితే షిమ్లా ముందలే ఈ మాత్రం ట్రాఫిక్ జామ్ అయ్యేది. సో చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఇంక పీచ్ మిఠాయి అయితే ఎంజాయ్ చేయరు. సో ఇక్కడ ట్రాఫిక్ అయితే మొత్తం జామ్ అయిపోయింది, ఎంత దూరం కనిపిస్తే అంత దూరం అనమాట. బైకర్స్ అడ్వాంటేజ్, బైకర్స్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్లోనే ఉన్నాం. లిటరల్లీ 1 కిలోమీటర్ రావడానికి నాకైతే 1.5 గంట పట్టింది. చాలా 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 డిలే అనమాట. ఇక్కడ ఏదో పిలకాయలు ఐస్ క్రీములు తింటున్నారు, మనకి ఏమైనా దొరికితే బాగుంటుంది ఐస్ క్రీమ్. ఇక్కడ నుంచి ఏదో వ్యూ పాయింట్ ఉన్నట్టుంది చూద్దాం. సో ఇదేదో మంచి ప్లేస్లోనే ఆగారు. అబ్బా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే, చూపిస్తాను ఆగండి. వావ్ వావ్ సూపర్. సో ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారా, డ్యామ్లో నుంచి వాటర్ అయితే కారుతున్నాయి, మంచి వ్యూ అయితే ఉందన్నమాట. మంచి దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది, డ్యామ్ పక్కనే అయింది. షిమ్లా వరకు ఏంటంటే రోడ్డు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎప్పుడైతే మనం షిమ్లా దాటుతామో అక్కడ నుంచి టార్చ్ లైన్ అనమాట. ఇంకా చండీగఢ్కి దగ్గర దగ్గరగా 160 కిలోమీటర్స్ ఉంది, 4 అవర్స్ చూపిస్తుంది 160 కిలోమీటర్స్కి. ఆల్మోస్ట్ అంటే కొండల్లోనే ఉన్నాము, కాకపోతే సగాని సగం కొండలు తగ్గిపోయినట్టేనమాట. అయినా కూడా 160 కిలోమీటర్స్కి 4 అవర్స్ పడుతుంది. ఇదే మన దగ్గర అయితే గట్టిగా 2 అవర్స్లో పెట్టేసేవచ్చు హైవేల మీద. బట్ ఇప్పుడు రోడ్స్ అయితే ఇక్కడ చాలా వరస్ట్గా ఉన్నాయి. మెయిన్ రోడ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్. ఇవి కనుక అయిపోతే మటుకు మేబీ నెక్స్ట్ 1 ఇయర్లో అయిపోవచ్చు. చండీగఢ్ నుంచి షిమ్లాకి మనాలికి నెక్స్ట్ లెవెల్ ఫాస్ట్గా వచ్చేసేవచ్చు. యాక్చువల్లీ నేను ఏం చేశాను అంటే హైవే మీద ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో ట్రాఫిక్ ఉంది, దానికని నేను మండి ఊరు లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. ఊర్లో నుంచి వెళ్తున్నా ఇప్పుడు. సో ఇక్కడంతా చూస్తున్నారా మొత్తం ఖాళీయే. అటు సైడ్ అదిగోండి, అక్కడ ఈ కొండకు అటుపక్క బైపాస్ అయితే ఉంటుంది, బైపాస్ మొత్తం ట్రాఫిక్ జామే. ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళాక మెయిన్ బైపాస్లో అయితే కలుస్తాం మనము. సో ఇదంతా వచ్చేసి మండీ సిటీ అనమాట. మండీ కూడా హిమాచల్ ప్రదేశ్లో పెద్ద సిటీ అని చాలామంది ఇక్కడ స్టే చేస్తారు. వావ్ ఈ టనల్ లోపలికి వెళ్తుంటే చూడండి అసలు ఎంత బాగుందో. ఐ లవ్ మహాదేవ్ అని రాసి శివుడు బొమ్మ అయితే వేశారు. చాలా 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 బాగుంది ఈ టనల్ లోపలికి ఎంటర్ అవుతుంటే, సూపర్. సో మొత్తము ఈ రూట్లో దగ్గర దగ్గర 32-33 టనల్స్ అయితే వస్తాయి. బ్రిడ్జ్లు అయితే నెక్స్ట్ లెవెల్ బ్రిడ్జ్లు అనమాట, కొన్ని 100 బ్రిడ్జ్లు అయితే దాటుతాం మనము. సో ఇటు సైడ్ అయితే ఇండియన్ గవర్నమెంట్ చాలా బాగా రోడ్స్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తుంది, చాలా 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 బాగున్నాయన్నమాట రోడ్స్. ఈ రూట్లో ఫస్ట్ టైం నేను లడాక్ నుంచి వచ్చేటప్పుడు స్ప్లెండర్లో వచ్చానమాట. సో అప్పుడైతే నెక్స్ట్ లెవెల్ ఫీల్. మనాలి వరకు ఫుల్ చిల్ క్లైమేట్ ఉండేది, ఒక్కసారిగా ఇటు సైడ్ రాగానే కొంచెం హీట్ పెరిగింది. ఇప్పుడు కాబట్టి కార్లో ఏసీ ఉంది కాబట్టి బతుకుతున్నా,
ఇంతకుముందు అయితే ఏసీ కూడా ఉండేది కాదు కదా, హీట్ అయితే ఎక్కువ అయిపోయేది అనమాట బండి మీద వెళ్తున్నప్పుడు. సో అసలు వల్ల అయ్యేది కాదు. నేను ఈ ఏరియాకి వచ్చినప్పుడు 2 డేస్ 3 డేస్ కంప్లీట్లీ లిక్విడ్ ఫుడ్ తీసుకున్నా. అసలు సాలిడ్ ఫుడ్ తీసుకోవాలంటే భయం వేసేది, ఎస్పెషల్లీ చికెన్ ఇట్లాంటి తినాలంటే చాలా భయం వేసేది ఫస్ట్ టైం అయితే. ఆ వేడికి తట్టుకోలేక అంత వేడుంది. ఎస్పెషల్లీ మనం లద్దాఖ్లో ఒక 10 డేస్ 15 డేస్ చాలా కూల్ క్లైమేట్స్కి అలవాటు పడిపోయి ఇటు సైడ్ వస్తే మటుకు చుక్కలు చూస్తాం పక్క. సో ఇటు చూస్తున్నారా హైవే మీద వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి. మన ఈకో అయితే అదిగోండి ఆడుంది మన ఈకో అయితే. సో ఇక్కడైతే వర్క్ జరుగుతుంది అంటే టనల్లో, అందుకే ఈ టనల్ని అయితే బ్లాక్ చేసేసారనమాట. అన్నోళ్ళు అయితే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఇంకా ఇక్కడ అన్నోళ్ళందరూ మీదకైతే వెళ్తున్నారు. ఇక్కడ పని అయితే ఏం జరగట్లే, బట్ ఇవి అడ్డం పెట్టేస్తున్నారు. ఇందాటి వరకు పని జరిగింది, బట్ ఇప్పుడైతే ఏం జరగట్లే. చూడండి మొత్తం ఖాళీగా ఉంది, వెహికల్స్ అయితే దిగట్లే. ఇప్పుడు వచ్చారు వీళ్ళందరూ అరవడానికి మీదకి వచ్చారు. చూడండి ఎంతమంది వచ్చేసారు. ఓకే ఓకే, వీళ్ళందరూ అరవడానికి వచ్చారు కాబట్టి ఇంకా ఇప్పుడైతే తీస్తున్నారు అనమాట. అదిగోండి ఆడ గొడవ అయితే వేసుకుంటున్నారు. ఇది చూస్తున్నారా వీళ్ళందరూ ఆ జీప్ మీదకి అయితే వెళ్ళారనమాట. పని అయితే ఏం జరగట్లేదు, బట్ ఈ వెహికల్స్ని అడ్డం పెట్టేస్తారు. ఇందాటి వరకు పని జరిగినట్టుంది, పని అయిపోయిన తర్వాత కూడా ఈ వెహికల్స్ అడ్డం తీయడానికి డ్రైవర్లు లేనట్టున్నారు, అందుకే వీళ్ళందరూ గొడవకి వెళ్ళారు. ఇక్కడైతే చూడండి సైడైతే ఏదో హిందీలో జరుగుతుంది పంచాయతీ, మనకు తెలియదు అమ్మా. మొత్తాన్ని తీస్తారేమో చూడాలి. ఈ రెండు అడ్డం తీసేస్తే ఇంక మనం అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. పని ఏమైనా జరుగుతుంటే మోటార్ సైకిల్ వాళ్ళు కూడా ఎలా చేయరు కదా, బట్ మోటార్ సైకిల్ వాళ్ళు వెళ్తున్నారు. ఈ డ్రైవర్లు ఎట్టో పోయారు, వీళ్ళు వచ్చేస్తే ఇంకా ఫ్రీ అయిపోద్ది, మనం అయితే వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ 1/2 అవర్ నుంచి ఇక్కడ ఇరుక్కుపోయాం అనమాట. సో ఇదేదో ఇష్యూ లాగే ఉంది. పోలీస్ జీప్ కూడా వచ్చేసింది ఇక్కడికి. సైరన్ విన్నారా, పోలీస్ జీప్ కూడా వచ్చింది. సో కార్ అయితే వెళ్ళిపోయింది, వీళ్ళు మాట్లాడారు కదా ఆ కార్ అయితే వెళ్ళిపోయింది. ఇంక వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారనమాట. చూద్దాం, డిస్పస్ అయితే అవ్వట్లేదు ఎవరు, కానీ చూద్దాం ఏమైద్దో ఏమో. ఈ టనల్లో కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట, దానికని మనల్ని ఇప్పుడు దాకా అయితే ఆపేశారు. బట్ ఫైనల్లీ అలో అయితే చేసేసారు మొత్తానికి. వీళ్ళు ఏంది పోవద్దు అని చెప్తున్నారు, ఏదో ట్రాక్టర్ వాళ్ళు అయితే పోవద్దు అని చెప్పారు. నాకేమో ఏం అర్థం కాల, బట్ అందరూ వెళ్తున్నారు కదా మనం కూడా ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం. ఇంకేదైతే అది అయింది. బట్ చాలా పెద్ద గొడవ చేశారనమాట. తర్వాత చాలామంది వచ్చేసారు, పోలీసులు కూడా వచ్చారు. ఆయన ఫైనల్లీ ఓపెన్ చేయించారు కింద మీద పడి. పాపం ఓపెన్ చేసే 5 మినిట్స్ ముందర 10 మినిట్స్ ముందర కూడా కొంతమంది వేరే రూట్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రూట్లో వెళ్తే 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ పెరుగుతుందంట. పాపం వాళ్ళ పని బిస్కెటే. ఇంకా జస్ట్ 1-3 కిలోమీటర్స్తో పోయేది, 25 కిలోమీటర్స్ అయిపోయింది వాళ్ళకి. ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేస్తుంటే వచ్చేసుంటే వాళ్ళు కూడా హ్యాపీగా. సో గైస్, టనల్ ఓపెన్ చేసిన తర్వాత బాగా లేట్ అయిపోవడం వల్ల ఇంకా తర్వాత రోడ్స్ కూడా కొంచెం టఫ్ ఉండడం వల్ల నేనైతే బ్లాగ్స్ ఏం చేయలేదన్నమాట. నాకు లైట్గా హెడ్ ఎయిక్ చిరాకులాగా అనిపించేసింది. సో అందుకే నేను బ్లాగ్ ఏం చేయకుండా, నేను కెమెరా ఎక్కడ ఆన్ చేయకుండా డ్రైవింగ్ అయితే చేసుకుంటూ చండీగఢ్ అయితే రీచ్ అయిపోయాను. సో చండీగఢ్ నైట్ హోటల్లో అయితే స్టే చేశాను.